బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నమస్తే ఏదైనా మంచి స్టోరీ చెప్తారా స్నేహితుల స్నేహితుల మధ్య కథలు కథలు చాలా కదా మనం ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా మిత్ర ప్రేమ కథ చెప్తాను పూర్వం అంట గంగా తీరంలో జయపులు అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు జేరు ప్రతాపుడు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు చిన్నతనం అంతా కలిసే ఉన్నారు వీళ్ళు చాలా యుద్ధ విద్యలు అవి అభ్యసించారు చెరో దేశంలోనూ ఉద్యోగాలకు వెళ్ళారు ప్రతాపుడేమో ఉజ్జయిన్కి వెళ్ళాడు ప్రతాప జయుడు ఉజ్జయినికి వెళ్ళాడు ప్రతాపుడు అమరావతికి ఇద్దరు చెరో దేశంలోనూ ఉన్నారు ఒకళ్ళు అమరావతిలో ఒకళ్ళు ఉజ్జయిన్లో ఓ పన్నెండేళ్ల పాటు వీళ్ళు కలుసుకోవాలి పన్నెండు సంవత్సరాల పాటు కలుసుకోవాలి ఇది సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్లో అట్లా అయ్యారు అయ్యారనుకుందాం కానీ అటు అటు నుంచి ఇటు ఎవరు ఉజ్జయిన్ నుంచి అమరావతి ఎవరైనా వస్తుంటే ఒకళ్ళకొకళ్ళు కానుకలు పంపించుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళు సరే ఒకసారి జయుడు అమరావతి వచ్చాడు చాలా కాలం పిలవగా పిలవగా వస్తే చక్కగా ప్రతాపుడు చల్లు ఇల్లు అన్నీ ఏర్పరచుకున్నాడు చాలా బాగున్నాడు ఇద్దరు బాగా సంతోషంగా గడిపారు అయితే ఒక ఐదారు రోజుల తర్వాత ఈ జైడు కొంచెం డల్గా ఉండటం మొదలుపెట్టాడు పెద్దగా అన్నం తినకుండా ఉండేవాడు డల్గా ఉన్నాడు డల్గా ఉంటే ప్రతాపుడు పదే పదే అడిగాడు ఏమిటి ఎందుకు డల్గా అయిపోయాయో మనం శుభ్రంగా కలిసి తిరుగుతున్నాం అన్ని చోట్లకి నువ్వు సరిగ్గా అన్నం తింటున్నట్లేదు నీకు నిద్రపడుతున్నట్టు కనిపించట్ల మొహం పాడైపోయింది ఏదో బెయిల్గా కనపడుతున్నావు ఏమిటి ఏమిటంటే నేను ఏం చెప్పను ఇప్పటిదాకా వివాహం తలంపు రాలేదు నాకు మీ ఇంట్లో నేను ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి చాలా అందంగా ఉంది నాకు నచ్చింది కానీ ఇట్లా చుట్టపు చూపుగా వచ్చి మీ చుట్టాలు ఎవరమ్మాయి పెళ్ళి పెళ్ళికడిగితే బాగుండదేమో అని ఆలోచించి దిగులుగా ఉన్నాను అనేసరికల్లా తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరు మనోరమ అమ్మాయి ఈ ప్రతాపుడికి దూరం చుట్టం తల్లిదండ్రి గతించారు చాలా ఆస్తుంది అందుకని ఆ పిల్లని పది అప్పుడే వీళ్ళ ఇంటికి తరలించారు ఆస్తులు అవి వీళ్ళే చూస్తున్నారు పిల్ల కొంచెం సా పెద్దదాక ముహూర్తం చూసుకుని నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అయినా కూడా నువ్వు చాలా ప్రేమించావు నీకు నచ్చింది ఆమె కోసం ఆనంది మానేసావు నువ్వు మా చుట్టాలమ్మయే కదా అక్కడ ఒప్పుకోవడానికి ఎవరు లేరు ఒప్పుకోవాల్సింది మేమే నువ్వు పెళ్లి చేసుకోమని ఏం చేశాడు ఈ ప్రతాపుడు చాలా బలవంత పెట్టి జయుడికి ఇచ్చి మనోరమని వివాహం చేసి ఆ ఆస్తులు కూడా అతనికి అప్పచెప్పాడు వెండి బంగారం సామాన్లు గీమాలు అన్నీ ఇచ్చేశారు ఇక్కడున్న పొలాలను కూడా స్వాధీనపరిచాడు తర్వాత కొంతకాలానికి ఇతను ఉజ్జయినికి వెళ్ళిపోయాడు ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచిన తర్వాత ఏమైంది ఈ ప్రతాపుడు ఏ రాజ్యంలో పనిచేసుకుంటున్నాడో ఆ రాజుగారు మరణించారు యువరాజు రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత ఏమైంది అతనికి ప్రతాపుడు మీద గిట్టని వాళ్ళు ఎవరో ప్రతాపుడి శత్రువులు ఎవరో ఏవో కొండే చెప్పారు దాంతో ఆయన ఉద్యోగం తీసేశాడు ఈయన కొంతకాలం గడిపోయాడు కానీ దాదాపుగా ఆస్తి స్వాస్థ్యాన్ని ఆస్తులు కూడా స్వాధీనం చేసేసుకుంటారు రాజులు ఉద్యోగం నుంచి ఏమన్నా ఏమంటారు సస్పెన్షన్ ఉండదు భర్తరఫ్ చేసేయటమే చేసేసి మొత్తం ఆస్తి అంతా స్వాధీనపరిచేసుకుంటారు ఏదో దాచుకున్న కూడా ఏమీ మిగలక బికారైపోయాడు అతను బికారైపోయి ఇక అతనికి ఎవ్వరు లేరు ఇక్కడ ఆ చుట్టాలు పక్కాలు కూడా రాజభయంతో అతన్ని ఆదరించల సరే ఇతను మనకి జైడు ఒక్కడే ఆసరా జైడు దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు వాహనం కూడా లేదు వెళ్ళగా 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 చివరికి అదే ఉజ్జయిని నగరం అనుకుందాం అక్కడికి అమరావతి ఉజ్జయిని అక్కడికి చేరాడు చేరే సరికల్లా ఏమైంది రాత్రి అయిపోయింది బికారిగా ఉన్న తన బట్టలు ప్రయాణంలో ఇన్ని రోజులు నడకకి అలిసిపోయి చీదరగా ఉన్న తన మొహము ఒడ్డలు ఇవన్నీ ఆలోచించుకుని చీకటి పడింది రాత్రివేళ ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి మహాకాళ మందిరానికి దగ్గరలో ఉన్న శ్మశానపు బయట మందిరాల్లాగా ఉంటాయట మండపాలు అక్కడ పడుకున్నాడు ఈ ప్రతాపుడు పడుకుంటే ఏమైంది కొంచెం ఒక రాత్రి గడిచిన తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నట్టుగా కనపడుతోంది వినిపిస్తోంది ఇతను లేచాడు ఇంకా ఇలాంటి మండపాలు ఉన్నాయి ఇట్లా కా ఈ ఉజ్జయిని వచ్చిన వాళ్ళు అలా పడుకుంటారు అక్కడక్కడ మండపాలు ఉండేవి ఆ కాలంలో శ్మశానం దగ్గర అంటే అదేదో తప్పుగా భావించద్దు అప్పుడు మహాకాళ మందిరపు దగ్గరలోనే శ్మశానం ఉంటుందట ఉండేది అప్పట్లో సరే ఏమైంది ఇతను లేచి చూసేశారు ఒక ఇద్దరు పోరాడుకుంటున్నారు అందులో ఒకటి చేతులు కత్తుంది రెండో వాడు ఆపుకుంటున్నాడు ఆపుతున్నాడు సడన్గా రెండో వాడు కూడా గొడ్లోంచి కత్తి తీసి మొదటి వాడిని పొడిచేశాడు అయ్యో పొడిచేసి పరిగెత్తుకుంటూ ఈ ప్రతాపుడు ఏ వైపు ఉన్నాడో ఆ వైపుకి వచ్చేసాడు వీళ్ళు ఒక చోట ఇది యుద్ధం వీళ్ళిద్దరికీ పోరాటం జరుగుతుంది ఇతను ఒక మండపంలో ఉన్నాడు అవతల వైపు ఉన్న మండపాల్లో వాళ్ళు కూడా ఈ పోరాటాన్ని చూశారు అతను ఈ ప్రతాపుడున్న వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతాపుణ్ణి మందిరాన్ని దాటి ఆ మండపాన్ని దాటి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఇవి ఒకడు చచ్చి పడ్డాడు రెండో వాడు పరిగెత్తాడు అనుకోగానే అక్కడ వాళ్ళు ఇంకా భయం లేదు కదా పోరాడుకుంటున్నప్పుడు మధ్యలోకి అనుకో వీళ్ళ కూడా తగులుతాయి కత్తిపో ఎప్పుడైతే అతను పాడిపోయాడు పట్టుకోండి పట్టుకోండి అని ఆ మిగిలిన మండపాల్లో ఉన్న జనం పరిగెత్తుకుంటూ ఇటు వచ్చారు వచ్చేసరికల్లా దిగ్భ్రాంతిగా నిలబడిన ప్రతాపుణ్ణి పట్టేసుకున్నారు వాళ్ళు ఆ మండపము మీదకి వెలుగు పట్టల్ల అంతకుముందు కూడా ప్రతాపుడు అక్కడే నుంచున్నాడని వాళ్ళు చూడాల మండపం వైపు పరిగెత్తుకొచ్చాడు మండపంలో ఉన్నది ప్రతాపుడు ఒక్కడే కాబట్టి పెడరక్కలు విరిచి పట్టేసుకున్నారు ఇతను నేను కాదు కాదని చెప్పినా కూడా వినిపించు అతను బికారి బట్ట బట్టల ధోరణి అది మాసిపోయి ఉన్న అతను మొహము భీవ భీతావహంగా ఉంది అతను కంగారు పడ్డాడు అపరాత్రి నిద్రలో ఇలాంటిది చూసేసరికి ఆ దాంతో ఈ భయం భయంగా ఉన్న మొహం చూసారు వీడే అంత కూడా వాళ్ళు భావించారు పట్టుకోవటం ఏమిటి ఆ తెల్లవారేసరికల్లా సైనికులు పట్టేసుకున్నారు పట్టుకుని ఇతన్ని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే తెల్లవారేసరికి విచారణ మొదలుపెట్టారు విచారణ మొదలుపెట్టేసరికల్లా అక్కడ ఏమిటి ఇలాగా హత్యలకి ఊరు మరణశిక్ష ఇతను ఏం చేయాలో చేష్టల దగ్గర నుంచి ఉంటే ఈ లోపల జనమంతా చేరారు అది ఓపెన్గా ఉండే న్యాయస్థానమే ఆ జనాల్లో ఇంచి జైడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఈ హత్య ఇతను కాదు నేను చేశాను అన్నాడు అనేసరికి ప్రతాపుడు అన్నాడు కాదు కాదు నేనే చేశాను హత్య వీళ్ళు తెల్లబోయారు నేనంటే నేను వీళ్ళు అక్కడ ఉన్న సాక్షులంతా ఏం చెప్తున్నారు మేము ఇతన్నే చూసాం అక్కడ ఈ రెండో అతన్ని మేము అంటున్నారు అది చేయడం చెప్పాడు కాదు నేను హత్య చేసి మండపం పక్కన నక్కున్నాను ఇతను మండపం మీద నుంచున్నాడు అందుకని అతను పట్టుకున్నారు నేను మండపం పక్కనే ఉన్నాను నా మూలంగా ఈ తాతను జైల్లో పడ్డం ఇష్టం లేక నేను వచ్చాను ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకున్నారు ఏం చేస్తారు అర్థం కాలేదు ఏం చెయ్యాలి సరే అక్కడి నుంచి జడ్జి గారు ఎవరు అర్థకుడు అనేది తేల్చలేకపోయారు ఎందుకు చంపావు అనేదానికి అసలు కారణమే లేదు అతను చెప్పలేడు ఇతను చెప్పలేడు ఏదో వాగ్వాదం వచ్చింది చచ్చిపోయి చంపేశాం అంతే దాంతో ఏం చేశారు ఈ ఓపెన్ కోర్టు కదా ఇది జడ్జి అన్నాడు మరి మనకు తెలియలేదు కాబట్టి ఈ ఇద్దరులో ఒకడు హంతకుడు రెండో వాడు పిచ్చివాడు ఇద్దరిని బురదన్నారు హంతకుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలిపెట్టేయాలి కాదు అక్కడ సిద్ధాంతం ఇద్దరిని బురదీటమే అక్కడి నుంచి ఇద్దరిని వత్స్యాలకి తీసుకుపోయారు ఊరంతా చెప్పుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఒక హత్య జరిగింది ఒక హత్యకి ఇద్దరు హంతకులు ఇద్దరికి ఊరేస్తున్నారు అని సరే ఆ పూర్తిగా తీసుకుపోయాక జ్వనల్ నుంచి ఒకడు పరిగెత్తుకొచ్చాడు మూడో వాడు వచ్చి ఆపండి ఆపండి ఈ హత్య చేసింది నేను వీళ్ళెవరో కూడా మాకు తెలీదు వాడు నా స్నేహితుడు చచ్చిపోయినవాడు నేనే చంపాను నేనే చంపి శ్మశానం పక్కనన్న మండపంలో పక్క నుంచి నేను పరిగెత్తి పారిపోయాను అనే సరికాల ఇప్పుడు మూడో వాడు వచ్చాడుగా ముగ్గురిని ఉడిది లేదు జనమంతా గోల పెట్టేసి అరిచి కేకలు పెట్టారు అక్కడి నుంచి ఈ తలారులు వాళ్ళు సైన్యాధిపతులు ఉంటారుగా మళ్ళా ముగ్గురిని తీసుకుపోయి మళ్ళీ కోర్టులో ప్ర ప్రవేశపెట్టారు ఈసారి చిన్న కోర్టు కాకుండా ఓపెన్ కోర్టు కాకుండా పెద్ద కోర్టుకి తీసుకెళ్లారు తీసుకెళ్తే ముగ్గురిని అడిగారు అతను చెప్పాడు నిజానికి నేను హత్య చేయవలసింది కాదు మొత్తం మొట్టమొదట పిడిబాకెత్తిన వాడు చచ్చిపోయిన వాడే అడగండి అంటే సాక్షులంతా చెప్పారు చచ్చిపోయిన వాడి చేతిలోనే మొదట కత్తుంది ఎవడైతే హంతకుడో వాడు చాలాసేపు కత్తిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి చిట్ట చివరికి కత్తి తీసాడు అది కనపడింది క్లియర్గా ఎందుకంటే ఆ శవాల ఈ ఇవి ఉంటాయి కదా చితుల మడ మంటలో కనపడింది ప్రతాపుడు కూడా చూశాడు అది ఒకటి చేతిలోనే కత్తుంది చాలాసేపు ఎవడి చేతిలో మొదటి కత్తుందో వాడే చచ్చిపడి ఉన్నాడు అక్కడి నుంచి ఇతను చెప్పాడు అనమాట నా స్నేహితుడు మా మా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటానని నా దగ్గర అప్పు తీసుకున్నాడు మా చెల్లెల్ని చేసుకోలేదు నా డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వలేదు అసలు వాడిని చంపే ఉద్దేశమే లేదు నాకు మాట్లాడడానికి మొదలు పెట్టాము మేము ఎక్కడి నుంచో మొదలుపెట్టి మాట్లాడి మాట్లాడి అక్కడికి చేరం వాడిని చంపేస్తే నీ చెల్లెల్ని చేసుకోకర్లేదు నీ బాకీ కూడా తీర్చక్కర్లేదని నన్ను చంపబోయాడు ఎంతసేపో ప్రయత్నించాను నేను ఆపలేపోయినా ఇదిగోండి చైతు మీద అతనికి ఐదారు చోట్ల కత్తులు గుచ్చుకత్తి గుర్తులు గుర్తులున్నాయి ఆపలేక ఇక తప్పనిసరి చంపేశాను వీళ్ళిద్దరూ ఎందుకు ఒప్పుకుంటున్నారో నాకు తెలియదు నేను చేసిన హత్యకి నా కుటుంబం ఎట్లాగూ ఇదైపోతుంది కానీ ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఎందుకు ఇందులో ఇరుక్కున్నారో పైగా మేమే చేశామని వాళ్ళు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు అనే ఈ ప్రతాపుణ్ణి జయుడిని ప్రశ్నించారు ఆ జయుడు ఏం చెప్పాడంటే నేను ఈ ప్రాంత ఇక్కడ వాడినే ఫలానా ఉద్యోగంలో ఉన్నాను జనం గుర్తుపట్టారు అతన్ని సైనికులు కూడా చెప్పారు రాయస్ కార్డు ఇతను లెక్కలు చూసే దీంట్లో ఉంటాడు అతను యుద్ధ విద్యలు నేర్చుకున్నా కూడా అతను ఎక్కువగా అందులో ఉంటాడు సైనికుల లెక్కలు అవి రాసుకోవటము ఆ డిపార్ట్మెంట్లో ఉంటాడు ఇక్కడ వాడినే ఇతను నా స్నేహితుడు తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆమె ఆస్తంతా నాకు స్వాధీనపరిచాడు ఎంతో చిన్నప్పటి నుంచి మే మిత్రం కొన్ని సంవత్సరాలుగా కలవలేదు అతను నన్ను కలవడానికే ఈ ఊరు వచ్చి ఉంటాడు కానీ వేషధారని చూస్తే ఇదేదో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టున్నాడు ఒకవేళ పొరపాటున అతను ఏమైనా హత్య చేశాడేమో అతను జీవితం పోతుంది అతనికి ఉరిశిక్ష పడుతుంది నేను ఒప్పుకున్నాను కాపాడటం కోసం కాపాడడం కోసం నేను ఒప్పుకున్నాను నేనే చేశానని చెప్పాను అతన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సైనికులు అరెస్ట్ చేసిన తర్వాతే నేను చూశాను అంటే జడ్జి అప్పుడు ప్రతాప్ ఉన్నడిగాడు నువ్వెందుకు ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు అంటే నేను మొదట ఒప్పుకోలేదండి వాళ్ళు నేను నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండగానే నన్ను కట్టేశారు తీరా ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రజల్లోకి వచ్చేసరికి కోట దగ్గరికి వచ్చేసరికల్లా జైడు పరిగెత్తుకు రాగానే జయుడే చంపేశాడేమో ఒకవేళ మరి ఆయన నేను ఒప్పుకుంటే నేను ఏమీ అంతా పోగొట్టుకున్నాను ఇతనికి బిడ్డ పాప ఉన్నారు నాకేమీ లేదు నా స్నేహితుడైనా బాగుంటాడని నేనే చేశానని నేను ఒప్పుకున్నానండి అనగానే జడ్జి గారు అప్పుడే వచ్చిన మంత్రి గారు చాలా ఆశ్చర్యపోయారు స్నేహితుల కోసం వీళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకోవటం ఏమిటి అతను చేశాడు అతను చేసింది తను తను చేసిన హత్య తను ఒప్పుకున్నాడు వీళ్ళు చేయని హత్యలు ఒప్పుకోవడానికి ఇలా ఏదయ్యారని ఆయన చాలా సంతోషించి అతనేమో నువ్వు ఆత్మరక్షణ కోసమే చేసావు వాళ్ళంతా చెప్పారు ఆత్మరక్షణ కోసమే చంపాడు ఇతను అని నేను వదిలేస్తున్నాను ఎప్పుడూ హత్యలకి శిక్ష వేయకుండా వదలలేదు ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాము ఈ పని ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలు లాంటి స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పి అతన్ని వదిలేశారు ఈ ప్రతాపుడికి కూడా ఈ రాజ్యంలోనే ఒక ఉద్యోగం ఇచ్చి అతన్ని ఇక్కడే అట్టపెట్టుకున్నారు ఇలాంటి ఉత్తములైన స్నేహితులు మన రాజ్యానికి మంచిది వీళ్ళ గాథలు చెప్పుకుంటూ మన ప్రజలు కూడా మిత్రద్రోహాలు చేయకుండా ఉంటారు వాడు ఒకడు మిత్రద్రోహి చచ్చిపోయిన వాడు స్నేహం కోసం చావడానికి సిద్ధపడ్డారు వీళ్ళు ఇలాంటి వాళ్లే కావాలని అతన్ని కూడా ఇక్కడే ఉంచుకున్నారు వీళ్ళిద్దరూ కలకాలం స్నేహంగా ఉంటూ హాయిగా ఉన్నారు కథకంచికి మనం ఇంటికి నమస్తే నమగజ్ నమస్తే జీ